ప్రకటన గ్రంథంలో కొత్త యెరూషలేము గురించి సూచనగా చెప్పబడిన దాని గురించి మనం చూసినట్లయితే 21:1-22 దాకా చూసినట్లయితే మనం అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చి గొప్ప స్వరం చెప్పుట వింటిని. అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గల్లోను జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొన్ను. నేను అతనికి దేవుణ్ణై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండి నా 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమం వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనపడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారంను కొల్చుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర ఉండెను. ఆ పట్టణపు చచ్చప్పుకుమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత చొప్పున 154 మూరలైనది. ఆ కొలత దోత కొలతయే. ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, 2 నీలము, 3 యమునరాయి, 4 పచ్చ, 5 వైడూర్యము, 6 కెంపు, 7 సువర్ణరత్నము, 8 గోమేధికము, 9 పుష్యరాగం, 10 సువర్ణ సునీయము, 11 పద్మరాగం, 12 సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దానిని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమూ వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదురు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు. మరియు స్ఫటికం వలె మెరియునటి జీవజలముల నది దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనం నొద్దు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములుండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను.
ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన్ను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక నెన్నడును ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యం చేయుదురు. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను అని ఇక్కడ మనకి దర్శనంగా మనకి సూచనగా కనపడింది. మనకి ఉపమాన రూపంగా ఇక్కడ యెరూషలేము గురించి చెప్పబడుతుంది అన్నమాట. అంటే డైరెక్ట్గా మనకు ఉపమానంగా మనకి యెరూషలేము గురించి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది.